తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్గా ఫరియా అబ్దుల్లా ఎంట్రీ ఇచ్చింది. జాతిరత్నాల్లోని చిట్టిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోలేని స్థానాన్ని సంపాదించుకుంది. వాస్తవానికి ఫరియా హీరోయిన్గా పరిచయం కాకముందే యూట్యూబర్గా హైదరాబాద్ కుర్రకాలకు సుపరిచితమే. ఇప్పుడు ఫరియా అబ్దుల్లా వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. ఈ హైదరాబాద్ బ్యూటీకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇటు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ డ్యాన్స్, యోగాకి సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో తాజాగా పోస్ట్ చేసిన ఒక ఫోటో కింద ఓ నెటిజన్ చేసిన అసభ్యకరమైన కామెంట్కి చిట్టి అదిరిపోయి సమాధానం ఇచ్చింది. తాజాగా యోగాకి సంబంధించిన తన తోటి ఆర్టిస్ట్ హర్ష కోమెట్ ఫోటోను ఫరియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఓ నెటిజన్ చిట్టి సంఖలో షేర్ చేసుకోలేదా అని అసభ్యకరంగా కామెంట్ పెట్టాడు. దానికి ఫరియా చేసినా మళ్ళీ వచ్చింది, ఎన్నిసార్లు చేయాలా అంటూ దిమ్మ తిరిగే బోల్డ్ రిప్లై ఇచ్చింది. దీంతో ఆ రిప్లై చూసి వల్గర్ కామెంట్స్ చేసిన సదరు నెటిజన్ ఆ కామెంట్ని వెంటనే డిలీట్ చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. కొందరు ఆ కామెంట్ డిలీట్ చేయకముందే స్క్రీన్ షాట్స్ తీయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఫరియా అబ్దుల్లా, మీరు అలాంటి వారికి అలానే బుద్ధి చెప్పాలంటూ మీమర్స్ మద్దతు తెలుపుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే కింగ్ అక్నేని నాగార్జున, నాగ చైతన్య నటిస్తున్న బంగారాజు సినిమాలోని ఓ ఐటెం సాంగ్కి చిట్టి చిందు వేయబోతోందని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న డిఎన్డి చిత్రంలో హీరోయిన్గా ఫరియా అబ్దుల్లా చేస్తోందట. ఇక మరోవైపు మాస్ మహారాజ్ రవితేజతోనూ ఓ సినిమాలో నటిస్తోందని టాక్.